టీవీ నైన్ మాజీ సీఈఓ రవిప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు టెక్నికల్ ఎవిడెన్స్ ఉందని సైబర్ క్రైమ్ ఎసిపి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. రవిప్రకాష్ కేసుకు సంబంధించిన వివరాలని ఆయన వెల్లడించారు. అలంద మీడియా పెట్టిన కేసుపై అన్ని కోణాల్లో ప్రశ్నించామని, అయితే రవిప్రకాష్ ని 3 రోజుల పాటు విచారించినా ఎటువంటి సమాధానం చెప్పలేదని వివరించారు. తమ వద్ద ఉన్న ఎవిడెన్స్ తో పాటు రవిప్రకాష్ చెప్పిన సమాధానాలను రేపు కోర్టుకు నివేదిస్తామని ఏసీపి తెలిపారు. అతను విచారణకు వచ్చినప్పుడు ఒకవేళ 48 అవర్స్ నోటీస్ అరెస్ట్ అని అవసరం అంటే 48 అవర్స్ నోటీస్ ఇవ్వమని చెప్పారు. కానీ మేము విచారణ చేసాం, 4-3 రోజులు మా దగ్గర విచారణ చేయడం జరిగింది. 4, 5 తారీఖు 3 రోజులు చేయడం కంటిన్యూస్గా చేయడం జరిగింది. జరిగిన దాంట్లో మేము మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి మేము ఆయన ముందర పెట్టినప్పుడు, మన మాకు వచ్చిన రెఫ్రిజరేటర్ ముందర పెట్టినప్పుడు దాన్ని అనుగుణంగా ఏమీ సమాధానం రాలేదు. ఒకటి అడిగితే ఇంకోటి చెప్పడం కానీ, లేకపోతే దానికి సంబంధం లేని కొందరులేని సంబంధాలు చెప్పడం కానీ, ఇటువంటివి జెండాయి కానీ మాకు విషయం రానప్పుడు మేము ఇంకా ఎక్కువ రోజులు పిలవడం కూడా అవసరం అని చెప్పేసి మేము 3 రోజుల తర్వాత మేము ఇంకా పిలవడం కూడా జరగలేదు. మేమైతే డాక్యుమెంట్స్ అడిగాము, ఆ డాక్యుమెంట్స్ అటువంటి మాకు ఇవ్వడం జరగలేదు. కొన్ని మెయిల్స్ అయినా పెట్టడం జరిగింది మాకు 4-5 తారీఖు. నేను ఇన్వెస్టిగేషన్ సహకరిస్తున్నాను, మేము దానికి అది కూడా రాసాము. కావాల్సిన డాక్యుమెంట్ మీరు ఇవ్వలేదని కూడా దాంట్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి సాక్ష్యాలతోటి ఆయన వచ్చి నాకు ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ చేసి